నిన్న అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణారెడ్డికి ఎలా మీరు అనుమతి ఇచ్చారండి అని చెప్పేసి పోలీసుల్ని అందులో సాక్షాత్తు అడిషనల్ ఎస్పీ గారిని డిఎస్పీ గారిని బెదిరించడం చూసాం. ఏమంటే మాకు పర్మిషన్ ఇచ్చుంటే ఇవాళ ఈ విధంగా నన్ను అరెస్ట్ చేసేవాళ్ళ సెక్షన్ 30 సెక్షన్ 144 వాటి గురించి నీకు తెలియదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా నేను. అవి ఆ రెండు సెక్షన్లు అమల్లో ఉంటే ఏ ఒక్కళ్ళకి కూడా అనుమతి ఇవ్వరు, అది అధికార పక్షమైనా విపక్షమైనా ఎవరికైనా కూడా అనుమతి ఇవ్వరు చట్టం ప్రకారం అని చెప్పి తెలిసి కూడా ఆయన ప్రతిపక్షాన్ని సపరేటు చేస్తున్నారు. రైతుల కోసం ఆయన దీక్షలు చేస్తున్నట్టుగా దొంగ వాదనలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తానికి ఉదాహరణ అదే అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒకవైపున 144 30 సెక్షన్లు అమల్లో ఉన్నా కూడా గత 20-25 రోజులుగా పికెటింగ్లు ధర్నాల పేరుతోటి ఆయన పరామర్శించడానికి వెళ్తున్నట్టు, అదేవిధంగా మిగతా జిల్లాల్లో జోలి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు జోలి పడుతున్నావయ్యా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి సిగ్గు లజ్జా ఏమాత్రం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అడిగినా కూడా ఇవ్వకుండా 1,000 కోట్ల రూపాయలు రాజధాని ముసుగులో దోపిడీలు చేసి రైతుల్ని, కూలీలని, దళిత సోదరుల్ని, కౌలు రైతుల్ని మోసం చేసినటువంటి నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటిది మర్చిపోయి, లేదా రైతన్నలకు అండగా ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సినటువంటి నువ్వు అధికారిక ప్రకటన రాకుండానే రెచ్చగొట్టి నీకున్నటువంటి అనుకూల మీడియాతో ఈ విధంగా చేయటం, రాష్ట్రంలో పేదల కోసం పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడకుండా ఈ విధంగా చేయటం అన్యాయం. నేను పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సార్, మీరు ఈ రోజున నేను సాక్షాత్తు డీజీపీ గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా సెక్షన్ 30 సెక్షన్ 144 ఉన్నాయని చెప్పేసి మీరు మమ్మల్ని తీసుకొచ్చి ఈ రోజున అరెస్ట్ చేస్తా ఉన్నారు. అధికార వికేంద్రీకరణ కోసం రైతన్నలకి, సమాజానికి, రాష్ట్రానికి మేలు జరగాలి, మేము అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము ఇవాళ ఈ విధంగా మేము ఇవాళ కార్యక్రమం చేసుకుంటా ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, చాలా సంతోషం. కానీ గత 25 రోజులుగా మాత్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు సెక్షన్ 30 సెక్షన్ 144 అమల్లో ఉన్నా కూడా పోలీసులను బెదిరించి ఇవాళ మహిళా కమిషన్లు, మహిళా సంఘాలకి సంబంధించి మీ వాళ్ళు సోషల్ మీడియాలో అన్యాయంగా అక్రమంగా మీరు చేసినా కూడా స్పందించి వాళ్ళు న్యాయంగా ధర్మంగా వస్తే వాళ్ళని బెదిరిస్తా, వాళ్ళ మీద విపరీతంగా ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో రాపిస్తా, ఈ విధంగా పోలీసు వ్యవస్థని నువ్వు ఇంకా నడిపిస్తున్నట్లుగా ఇవాళ గత 25 రోజులుగా కూడా అక్కడ పికెటింగ్లు చట్టానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నా కూడా పోలీసులు ఎంతో సంయమనంతో చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా ప్రతిపక్షానికి, రైతు సోదరులకి ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదని పనిచేస్తూ ఉంటే ఇంత దారుణంగా ప్రవర్తించడం వాళ్ళ పట్ల, పోలీసుల పట్ల, అదేవిధంగా సామాన్య రైతుల పట్ల ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడో గమనించమని చెప్పి నేను కోరుకుంటూ, ఇవాళ మా మీద కేసులు పెట్టారు, పెట్టుకోవచ్చు, మేమేం కాదంటలేదు, సెక్షన్ 30 144 ప్రకారం మేము చేసింది నేరమే, కానీ మా నేరం ఎందుకు మేము చేయాల్సి వచ్చింది. ఇవాళ గత 25 రోజులుగా కూడా చంద్రబాబు నాయుడు అవాస్తవాలు చెప్తా ఉన్నాడు, అన్యాయాలు, అక్రమాలు, ఎక్కడ 1,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి దోపిడీ రాజధాని ముసుగులో బయటకు వస్తుందేమో, దళితుల భూములు ఖాయం చేసిన సంగతి బయటకు వస్తుందేమో, ఇన్సైడర్ ట్రేడింగ్ తోటి తెలుగుదేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోజు చేసినటువంటి దోపిడీ బయటకు వచ్చి చట్టం ప్రకారం ఎక్కడ వాళ్ళకి శిక్షలు పడతాయని వాటిని ప్రజల ముందుకు తీసుకువెళ్లకుండా ఉండటానికి 25 రోజులుగా అన్యాయంగా, దారుణంగా చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ మా మీద కేసులు పెట్టినా మేము చట్టానికి, న్యాయానికి మేము గౌరవం ఇచ్చేవాళ్ళమే, మేము భరిస్తాము. కానీ చివరిగా నేను అంతిమంగా కోరుకునేది 5 సంవత్సరాల్లో ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, ఒక రైతుకి ఇక్కడ న్యాయం చేస్తూ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఒక ప్లాట్ కూడా ఇవ్వలేదు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఆ రాజధాని ముసుగులో ఆయన దోచుకున్నాడు కాబట్టి ఇవాళ ఆ పాపం తాలూకు వడ్డీలు కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చే డబ్బు ఆదాయం కానివ్వండి, లేదా ఎటువంటి ఆదాయ వనరులు వచ్చినా అది పూర్తిగా రాష్ట్రానికి మొత్తానికి చెందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెయ్యాలి, రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మేము ఈరోజు ఈ